హలో యాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో శంఖం పువ్వుల్లో ఆరోగ్యానికి మేలంతుంది, గ్లాస్ నీళ్ళలో 5 శంఖం పువ్వుల్ని వేసి ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది అన్నది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే శంఖపు రూపంలో నీలి రంగులో ఉండే పుష్పాలని చూసే ఉంటారు మీరు. ఈ నీలిరంగు పువ్వులు శనీశ్వరుడికి సమర్పిస్తే శనిదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష నిపుణులు అంటారు. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. శంఖం పువ్వు రూపంలో నీలిరంగులో ఉండే పుష్పాలు చూశారు కదా, దాంట్లోని ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వివరాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నీలపు శంఖ పువ్వులు చెట్టు ఆకులతో పసుపుతో రుబ్బితే వాపు ఉన్న చోట పెట్టుకుంటే వాపు అనేవి తగ్గుతుంది. ఎక్కడైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది అప్లై చేసుకున్నట్లయితే చాలా చక్కగా నివారిస్తుంది అన్నమాట. ఇక మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖం పువ్వులు సూపర్గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి, యూరినల్ ఇన్ఫెక్షన్స్ దూరం చేయాలంటే శంఖం పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ శంఖ రూపంలో ఉండే ఈ పువ్వు థాయిలాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోనే స్టార్ హోటల్స్, రాయల్ ఫుడ్స్లో కూడా చేరుస్తున్నారట. ఈ పువ్వును అక్కడ బటర్ఫ్లై ఫ్లవర్ అంటే బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని పిలుస్తున్నారు. ఈ పువ్వును మాసంలో 2 సార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన అనేది మాయమవుతుంది. ఇది శరీరంలోని ఆమ్లాన్ని తొలగించి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, చర్మాన్ని సంరక్షిస్తుంది, శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలను నయం చేస్తుంది. 1 గ్లాసు నీటిలో 5 నీలపు శంఖ పువ్వులను వేసి 10 నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి 1 సారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరెందుకు ఆలస్యం? మీ గట్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, ఈ శంఖం పువ్వు మీకు దగ్గరలో ఉన్నట్లయితే వాడి ఆరోగ్య ప్రయోజనాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నాను మంచి వీడియోస్ కోసం దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.